నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, ఆయన ఎక్కడెక్కడో ఉత్తర భారతదేశంలో అదేంటది గంగానది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు, గంగను శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్ట్, 2400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20 వేల కోట్లు 2400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప ఎరికేనా, మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట ఏడా ఆడికెళ్ళి మంచిరేవులకు ఆడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగారం దాకా 2400 కిలోమీటర్ల గంగకేమో 20 వేల కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 150 వేల కోట్లు ఖర్చు అవుతుందట, 150 వేల కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేసినాం, ఇక్కడ ఇంకెళ్ళి ఉరకురవి, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసీ నేను ఆలోచన చేసి 4000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి, ఎందుకంటే మన ఇళ్ళకి వెళ్ళొచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్ళు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీలకు ఇడ్చి పెడతానన్న ఈ దోమలు గీమలు బంద్ అయితే పిల్లగాళ్ళకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100% 100% మురికి నీటిని శుద్ధి చేసినందుకు 4000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం, దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటల ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం, అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం, మూసీ మీద మీ సౌలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగు మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. అట్లా ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాయన ఇడునాడు, ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఆయన నాయకత్వంలోనే చేసినాం, మొత్తం లెక్క తీపిచ్చినాం ఒకసారి. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలామంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్న, మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు. ఇక నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క, సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు. ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్ మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే, కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబులకు నష్టమవుతుందంటే వద్దు అన్నారు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్నాడు, రాగానే 150 వేల కోట్ల దుకాణం మొదలు పెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం, మరి ఇలా ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని, ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా? మరి ఒకవేళ ఇల్లుగులగొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వాడికి వచ్చిన చట్టమే ఉంది, ఇల్లుగులగొడితే దాని విలువకు 3 రెట్లు ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేటందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి, ఇవన్నీ చెప్పాలి మీకు, ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి. అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం, సర్వే చేస్తాం, మా అయ్య జాగిరి లెక్క ఎటువంటి తట్టు చేస్తాం, తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతాం అంటే చూసుకుంటా ఊకునేటందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము, మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. కొంతమంది వాళ్ళ గరీబులను మూసీల ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించిరట, ఇల్లు ఖాళీ చేపించిరట, అవతల దిక్కు ఏందో శంకర్నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తున్నారా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని, అయినా నీకు సిగ్గస్తలేదు. ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే నీకు మామూలు భాషలు చెప్తే అర్థం కాదు, నువ్వు మగోనివే అయితే ముందు 6 గ్యారంటీలు అమలు చేయి, ముందు ఆడపిల్లలకి ఇస్తాన్న నెలకు 2500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాను నెలకు 4000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అజ్జయ్, 10,000 కాదు 15,000 ఇస్తాను, ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1000 రూపాయలు ఇస్తాను, ఈ
ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు. ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. ఒక పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని వైతులు 2 లక్షలు కట్టు వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్గాలు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, ఏ ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను నమ్మురి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండ్రి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ మాకు ఒక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము, ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళీ రావాలే రావాలి అంటూ రావాలనా పక్కన, మరి మధ్యలో నిలబొట్టే ఉపాయం అయితే నాకాడ లేదు, మీకాడ ఏమైనా ఉంటాయి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తాయి వస్తాయి ఆవాజ్ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఏడవోతారు వీళ్ళంతా, కానీ ఏడవోతారు వీళ్ళంతా మళ్ళీ మనకాడికే వస్తారు, మళ్ళీ ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు, అప్పుడు చెప్పాలి. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా? వస్తే వస్తారు కదా, మళ్ళీ ఇంటికి అమ్మా కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు, ఆయన కొట్ట మాత్రం ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్ళలో శిల్పులు ఉన్నాయా? కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం, మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరికి అండగా ఉండే బాధ్యత మాది. గట్టిగా ఉండండి, మీరు మొగోళ్ళు సిపాయిలు మీరు అందరూ ఫోన్లు పట్టుకొని అవతల పడకుర్రి, జర్రా ఇంటి మోకాన్ని ఉండుండ్రి, ఇల్లు కాపాడుకుని బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు, ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి, రెడీ ఉండాలి, మీ చుట్టాలు గిట్టాలు అందరిని పిలుచుకోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ అవసరమైతే బుల్డోజర్ అడ్డంగా పండుకోవాలి, మమ్మల్ని దొక్కుకుంటే ఊరబాయి కానీ చెప్పాలి. అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు, తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి లాంటివాడు మంచి మాట వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి, మీకండగా కేసీఆర్ ఉన్నాడు. నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఏదో ఆర్బీఎక్స్ అని, ఏం చేయాలన్నది? నేను ఒకటే చెప్తున్నా, ఆర్బీఎక్స్ అని ఉంటే దాని తుర్షిపారేజ్ కేసీఆర్ అని రాయండి, ఎవడు ముడతాడో చూద్దాం. కేసీఆర్ అని రాసి పెట్టుర్రి, పెట్టి చెప్పుర్రి. ఏందా అంటే అవు కేసీఆర్ సార్ చెప్పిండు, ఎవడు ముడతాడో చూస్తా అన్నాడు. ఆర్బీ అంటే అన్నయ్య చెప్తున్నాను ఎక్కించి, ఆర్బీ అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు, ఆర్బీ అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట, భయపడకూరి మీరు, అందుకే తుడిచి పారేసి కేసీఆర్ అని రాయండి. పోలీస్ అన్నలకు కూడా నేను చెప్తున్నా, ఎక్కడున్నారు వీళ్ళు? అవు మీరు కూడా అందరూ పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, గరీబ్ గాల మీరు జులుం చేయకూరి, మీరు డ్యూటీ చేయండి కానీ జులుం చేయకుండ్రి. అనవసరంగా వాళ్ళు చారాన చెప్తే మీరు బారాన చేయకుర్రి, గరీబ్ వాళ్ళని సతాయించకుర్రి, పాపం తగులుతుంది, మంచిది కాదు. ఇంకోటి గవర్నమెంట్లు పర్మనెంట్ కాదు, వాళ్ళు పోతారు మళ్ళీ మేము వస్తాం, మీకెరికే మాకెరికే, జనం మూడేందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఎవరన్నా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు చెప్పారు కదా పైకి వెళ్ళని అతి చేస్తే మేము కూడా రాసి పెట్టుకుంటాం, మిత్తితో సహా ఇస్తాం, అది కూడా ముందే చెప్తున్నాం, మళ్ళీ తర్వాత మమ్మల్ని అనకుర్రి. దయచేసి గరీబుల్లో మీరు జులుం చేయకుర్రి, గరీబుల్లను కొట్టకుండ్రి, జులుం చేయకుండ్రి. వాళ్ళు చెప్తే డ్యూటీ చేయండి, అంతకే చేయండి, కానీ గరీబుల్లం కొట్టకుండ్రి. మీరు కూడా గరీబ్ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళే గరీబుల్లం దయచేసి కళ్ళల్లో పెట్టి చూసుకోవాలని కోరుతూ, తులసిరాం నగర్లో అంబేద్కర్ నగర్లో ఎక్కడెక్కడైతే సమస్య ఉందో వెంటనే కాలేరన్నకు ఇక్కడనే ఉంటాడు, పక్కకి 5 నిమిషాలు అవుతలా ఫోన్ కొడితే వాలిపోతాడు, వెంటనే ఫోన్ కొట్టుండ్రి, ఏమున్నా మీకు మా అండగు మేము అండగుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.